నటనలో కనుక ఆస్కార్ ఇచ్చినట్టుగా రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే అది అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారికి, ఇక్కడేమో జగన్ మన ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణలో అయితే కేసీఆర్ గారికి, వారి ముగ్గురికి కూడా ఆస్కార్ అవార్డులు వస్తాయి అలాంటి అవార్డులు రాజకీయాల్లో. ఆ పేరుని మరి మేము చెప్పిన వ్యాఖ్యలు, మేము చేస్తున్న వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారి వరకు వెళ్ళాయో లేదో తెలీదు, అలా వెళ్ళి ఉంటాయని చెప్పని దాన్ని ఆయన ఒక దీనిలాగా తీసుకొని నిజంగానే తనకున్న రాజకీయ పటిమని, రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రజలతో పంచుకుందామని దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ మధ్య న్యూస్లో కనపడ్డము, ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చూస్తున్నాము. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోతుంది ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానము, అందులో ఉన్న డొల్లతనం ఏంటో. ఎందుకంటే సామాన్య మానవుడికి కూడా తెలుసు ఇప్పుడు మేఘాల గురించి, అలానే మాలాంటి రేడియో నిపుణులకైతే ఇంక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతటి కామెంట్స్ చేశారు ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉండి. అవి మనందరం చూస్తూనే ఉన్నాము. మొదటిసారి ఓటర్లు అలానే మహిళలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి ఓట్లు వేశారంట. ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం ఏదైనా ఉంటుందా ఈ మే నెలలో, మండే నెలలో మొదటిసారి ఓటు ఎందుకు వేస్తారు? యువత నిరుద్యోగాన్ని బాగా పెంచినందుక, లేకపోతే కనుక మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ నేను పెట్టి పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తాను, ఇండియాలోనే భారతదేశంలోనే అన్ని తయారీ రంగాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఆయన సొంతంగా ఒక అబద్ధాల ఫ్యాక్టరీని తయారు చేసుకున్నందుక. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనేది కూడా మేక్ ఇన్ ఇండియా పెట్టిన తర్వాత ఒక్క కంపెనీ కూడా భారతదేశంలో పెద్దగా రావడము, లేకపోతే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి కొంతమందికైనా ఉపాధి కలిగించడం అనేది జరగలేదు. పైగా నిరుద్యోగం చాలా శాతం పెరిగిపోయింది. ఇక మహిళల గురించి అంటారా, ఆ మహిళలు ఎందుకు ప్రధానమంత్రి గారికి ఓటు వేశారు అని చెప్పని అడిగితే ఇలా ఏదో మీడియా ముందు ఆయన చెప్తున్నారు కానీ ఆయనకు తెలియదా ఏంటి? ఎదురుగా వస్తే కనుక ఇవే గ్యాస్ ఖాళీ గ్యాస్ బండలు కూడా ఆయన మీదకు తోసేసేటట్టుగా ఉన్నారు కోపంతో. ఈరోజున దేశంలో ఉన్న మహిళలు అన్నిట్లో కూడా ఇబ్బంది పడుతూ చంటి బిడ్డలను ఎత్తుకొని మరి డీమానిటైజేషన్ అప్పుడు నెలల తరబడి అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలు, వృద్ధులు వీరందరూ కూడా తమ సంపాదించి, కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుని తామే తమ అవసరాలకి డ్రా చేసుకుందామన్నా ఏటీఎంలలో కానీ బ్యాంకులు కానీ లేని పరిస్థితి నెలల తరబడి సాగింది. ఇంకా చాలా చోట్ల దేశంలో ఏటీఎంలలో కానీ బ్యాంకుల్లో కానీ డబ్బులు కూడా లేవు. అలాంటి మహిళలు ఆ రోజైనా దుమ్మెత్తి పోసిన మహిళలు, కోట్లాది మంది మహిళలు ఇదే నరేంద్ర మోడీ గారికి ఓటేశారు అని చెప్పిన ఆయన అనుకోవడం అయితే చాలా విడ్డూరంగా ఉంది. ఇలా ఏ రంగం, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వ ఇక ప్రైవేటు సంస్థలు, విద్యార్థులకి, రైతులు, ముఖ్యంగా రైతులు ఎందుకు వేస్తారండి నరేంద్ర మోడీ గారికి? తమిళనాడులో ఉన్న రైతులు ఎలకల్ని తిన్నందుక, లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్న రైతుల్ని లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు ఊడేటట్టుగా కొట్టినందుక, రక్తాలు వచ్చేటట్టు కొట్టించినందుక? ఏ వర్గం వారు చూసినా అసలు ఈ నరేంద్ర మోడీ లాంటి హిట్లర్ మాకు వద్దే వద్దు, హిట్లర్ని ఆదర్శప్రాయంగా తీసుకొని ఈయన కలియుగ హిట్లర్ లాగా మారిపోతున్నారేమో, లేకపోతే నవభారత హిట్లర్ లాగా నరేంద్ర మోడీ తన పేరుని చిరస్థాయిగా మలుచుకుందామని ఆరాట పడుతున్నారేమో అని, అందుకోసమే ఇలాంటి నియంతృత్వ పోకడలు పోతూ ఇలాంటి పాలన సాగిస్తున్నారేమో అని ప్రజలందరికీ ఇప్పుడు సందేహం వస్తూనే ఉంది. వాళ్ళ తీర్పు కూడా ఇస్తూనే ఉన్నారు. మొదటి 7 దశల్లో ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. ఒక్కొక్క దశలోనూ ఆయనకి ఆత్మధైర్యం అనేది, ఆత్మస్థైర్యం అనేది, ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ వస్తుంది. మొదటి దశలో ఆయన దేశభక్తి గురించి అని తీసుకున్నారు. చాలామంది హేళనగా మాట్లాడారు. ఎందుకనంటే ఓట్ల కోసం అని చెప్పని దేశ సైనికుల యొక్క ప్రాణత్యాగాన్ని కూడా ఆయన రాజకీయం చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2వ దశలో మతాన్ని తీసుకున్నారు. ఎన్నో ఏళ్ళుగా రామ మందిరం రాముడు రాముడు అని చెబుతూ ఈరోజు ఆ రాముడికి, అంత శాంతమూర్తి అయిన రాముడికే కోపం కూడా వచ్చే విధంగా ఆయన మందిరం గురించి మాట్లాడితే ఆ స్థాయికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మతం ముసుగులో రాజకీయాలు చేస్తుంటే ఏ మతంలో ఉన్న దేవుడికైనా కోపం రాక తప్పదు కూడా ఇలాంటి కలియుగంలో. ఆ తర్వాత దశలో ఆయన బీసీ క్యాస్ట్ కార్డు వాడారు. పెద్ద ఎత్తున బీసీల నుంచి వ్యతిరేకత వచ్చేటప్పటికీ అది వదిలేశారు. ఇలా ప్రతి దశలోనూ ఆయన ఏదో ఒక అంశాన్ని పట్టుకొని రాజకీయం చేసి ఓట్లు దండుకుందాము అని. ఇప్పుడు లేటెస్ట్గా మహిళలు, నిరుద్యోగ యువత తనకి ఓట్లు వేశారని చెప్పని చెప్పారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి నియంతృత్వ పరిపాలన చేసి అన్ని వర్గాల వారిని అలానే భారతదేశంలో ఉన్న ఎకానమీని ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి ప్రజల నష్ట కష్టాలు నడి రోడ్ల పైన ఎండనక వాననక నిలబెట్టి వారి ఆస్తుల్ని కూడా దోచుకునే విధంగా, వారి కష్టాన్ని దోచుకునే విధంగా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసి, రాజకీయ పరంగా సర్వనాశనం చేసి చేసిన మోడీ గారికి ప్రజలు ఓటు వేశారు అనని ఆయన చెప్తూ ఉంటే, ఆ రాస్తున్నంటే మేము చూస్తున్న వారికి, చదువుకుంటున్న ప్రజలందరికీ కూడా ఏదైనా కొత్త అవార్డును కనిపెట్టి ఆయనకి ప్రదానం చేయాలని చెప్పని కూడా అదే యువత, అదే మహిళలు ఈ రోజున ఉవ్విళ్ళు ఊరుతున్నారట, ప్రజలు బయట చెప్పుకుంటూ ఉన్నారు.